బంగారం ధర దిగొచ్చింది భారీగా తగ్గింది పసిడి మరోవైపు అంతర్జాతీయ మార్కెట్లు మాత్రం బంగారం వెండి ధరలు దిగొచ్చాయి బంగారం ధర దిగొచ్చింది పసిడి వెలవేలబోయింది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి చెప్పొచ్చు అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర తగ్గుదల నేపథ్యంలో దేశీ మార్కెట్లోనూ పసిడి పడిపోయిందని బులియన్ మార్కెట్ నిపుణులు పేర్కొంటున్నారు పసిడి ధర తగ్గితే వెండి ధర కూడా పరుగులు పెట్టింది హైదరాబాద్ మార్కెట్ లో పది రోజుల కాలంలో బంగారం ధర దిగొచ్చింది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర ఏడు వందల డెబ్బై రూపాయలు పడిపోయింది దీంతో ధర నలభై తొమ్మిది వేల ఏడు వందల ఇరవైకు క్షీణించింది అదే సమయంలో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర కూడా పది గ్రాములకు ఎనిమిది వందల డెబ్బై రూపాయలు క్షీణించింది దీంతో పది గ్రాముల బంగారం ధర యాభై నాలుగు వేల రెండు వందలకు దిగొచ్చింది ఇకపోతే ఈ రోజు బంగారం ధర నూట ఎనభై వరకు పెరిగింది పసిడి ధర తగ్గితే వెండి ధర మాత్రం పైకి కదిలింది కేజీ వెండి ధర ఏకంగా పదిహేను వందల తొంభై రూపాయలు పెరిగింది దీంతో ధర అరవై ఎనిమిది వేల ఏడు వందలకు చేరింది కేవలం ఈ ఒక్క రోజులోనే వెండి రెండు వేల ఒక్క వంద రూపాయలు పెరిగింది పరిశ్రమ యూనిట్లు నాణ్యపు తయారీదారుల నుంచి డిమాండ్ పుంజుకోవడం ఇందుకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు ఇక అంతర్జాతీయ మార్కెట్ కూడా ఈ రోజు బంగారం ధర పడిపోయింది పసిడి ధర అంశకు సున్నా పాయింట్ మూడు ఒకటి శాతం తగ్గుదలతో పంతొమ్మిది వందల డెబ్బై రెండు డాలర్లకు దిగొచ్చింది బంగారు ధర తగ్గితే వెండి ధర కూడా ఇదే ధరలో పయనించింది వెండి ధర అవంశకు ఒకటి పాయింట్ సున్నా మూడు శాతం తగ్గుదలతో ఇరవై ఎనిమిది పాయింట్ మూడు ఆరు డాలర్లకు దిగొచ్చింది ఇకపోతే పసిరి ధరపై ప్రభావం చూపే అంశాలు చాలానే ఉన్నాయి ద్రవ్యోల్బణం గ్లోబల్ మార్కెట్ పసిరి ధరల్లో మార్పు కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న బంగారం నిల్వలు వడ్డీ రేట్లు జ్యువెలరీ మార్కెట్ భౌగోళిక ఉద్రిక్తతలు వాణిజ్య యుద్ధాలు వంటి పలు అంశాలు పసిరి ధరపై ప్రభావం చూపుతాయి